అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద నా ఈ ప్రసంగానికి ముందు అధ్యక్ష ఈ గౌరవ సభ తరపున ఇక్కడ కొన్ని సంఘటనలు తెలుగుదేశం పార్టీ వారు అసభ్య ప్రవర్తన అనుచిత ప్రవర్తనకు ఈ గౌరవ సభ వేదిక కాగా ఇక్కడికి మన ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన గవర్నర్ గారిని ఏ రకంగా వీళ్ళు అవమానించారో మనమంతా కూడా చూసాం అధ్యక్ష ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వీటిని ప్రస్తావించే అంశం అధ్యక్ష ఇది కొత్తగా ఈరోజు మన ప్రభుత్వంలో కొత్తగా ఇది జరుగుతూ ఉన్న అంశం కాదు ప్రతి సందర్భంలోనూ గవర్నర్ గారు రావడము గవర్నర్ గారు ప్రసంగించడము ప్రభుత్వ పరిపాలనను ఆ ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావించి అందులోని అంశాలను చెప్పడం పరిపాటిగా సాగుతూ ఉంది అధ్యక్ష ఇందులో అధ్యక్ష ఏదైనా అంశాలతో విభేదించాలని చెప్పి ఎవరైనా అనుకుంటే ప్రతిపక్ష నాయకుడికి సమయం ఇస్తారు అధ్యక్ష ఈరోజు రామనాయుడు గారు ఐ థింక్ తెలుగుదేశం పార్టీ తరఫున తాను మాట్లాడడం జరిగింది అదొక పద్ధతి సో ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎవరైనా కూడా మాట్లాడచ్చు ఏదైనా చెప్పాలనుకుంటే ఏదైనా చెప్పచ్చు గవర్నర్ గారి ప్రసంగంతో ఏదైనా విభేదిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పాలనుకుంటే అదొక పద్ధతి ఆ పద్ధతి ప్రకారం చెప్పచ్చు అధ్యక్ష కానీ ఇక్కడ ఏం జరిగిందో మీరే చూశారు వాస్తవం చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని రావద్దని మేమైతే చెప్పలేం మరి ఆయన ఎందుకు రావడం లేదో ఎందుకు సభకు ఆయన రాకుండా ఆయన తరపున ఆయన అనుయాయులను పంపించాడో ఆయనకు ఎందుకు మొహం చెల్లుబాటు కావడం లేదో ఇక్కడికి రావడానికి ఆయనకే తెలియాలి అధ్యక్ష రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ హెడ్ అధ్యక్ష స్టేట్లో ఇస్ ద గవర్నర్ రాజ్యాంగం పెద్ద అన్న మాట ఒక ఆస్పెక్ట్ అయితే 87 సంవత్సరాల పెద్ద ఆయన అధ్యక్ష అది నిజంగా మనం మన పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం ఏమిటి ఎలా ఇస్తున్నాము అని చెప్పి దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష 87 సంవత్సరాల పెద్ద ఆయన రాష్ట్రానికి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం కూడా రాష్ట్రంలో అందరికన్నా ఫస్ట్ ఆయన అలాంటి వ్యక్తిని ఈ గౌరవ సభకు వచ్చినప్పుడు దాదాపుగా అధ్యక్ష దాడి చేసినంత పని అధ్యక్ష ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా నేనైతే చూడలేదు అధ్యక్ష మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఉన్నప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించేవారు కానీ ఏ రోజు మేము ఈ మాదిరిగా ఎప్పుడు చేయలేదు అధ్యక్ష చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ఆయన తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు అధ్యక్ష సాక్షాత్తు దానికి మీరు నేను ఇద్దరం కూడా సాగనంపే కార్యక్రమంలో ఇద్దరం కూడా ఉన్నాం అటువంటి తిరిగి సాగనంపే కార్యక్రమంలో పోతా ఉన్నప్పుడు కూడా లాబీలలో గవర్నర్ గో బ్యాక్ అంటూ డౌన్ అంటూ అతి దగ్గరకు గవర్నర్కి అతి దగ్గరకు వచ్చి
నినాదాలు చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే అధ్యక్ష, రాజ్యాంగ వ్యవస్థలు అంటే చంద్రబాబుకు ఎంతటి కడుపుమంటో అర్థమవుతుంది అధ్యక్ష. కేవలం ఆయన సీట్లో లేడు కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం. అధ్యక్ష నిజానికి గవర్నర్ గారు అధ్యక్ష ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అధ్యక్ష. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి కాదు. ఆయన ఇంకొక ఏదైనా అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఒక న్యూట్రల్ వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద జరిగిన అవమానకరంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ఒక పెద్ద ఆయన మీద, 87 వయసు గల ఒక పెద్ద ఆయన మీద రాజ్యాంగంలో ప్రోటోకాల్ ప్రకారం 1గా రాష్ట్రంలో ఉన్న పెద్ద మనిషి మీద వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాకపోగా వాళ్ళ ఎమ్మెల్యేలను పురమాయించి దగ్గరుండి తన కొడుకును అక్కడే పెట్టి పురమాయించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లా నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ వారు విమర్శలన్నింటికీ అధ్యక్ష సమాధానంగా నేను నేరుగా వాళ్ళని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలేమిటి అని అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఆయన ప్రభుత్వ పరిపాలన చూశారు, ప్రజలందరూ చూశారు. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూశాక ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలే తీర్పునిస్తూ ఓటేశారు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 5 సంవత్సరాల పాటు చూసిన పిమ్మట అధ్యక్ష, నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయిపోయింది, మన ప్రభుత్వం వచ్చింది, ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి అధ్యక్ష చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకు వచ్చే కనీసం ఒక్క సంక్షేమ పథకమైనా ఒక్కటంటే ఒకటైనా ఉందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒక్కటంటే ఒకటి కూడా కనీసం ఆయన ఓన్ చేసుకునేదానికి ఏదైనా ఒక్కటన్నా ఒకటగా నేను ఫలాన్ని చేశాను అని చెప్పుకునే ఒక పథకమన్నా ఉందండి. అధ్యక్ష ఇప్పుడు మా సభ్యులందరూ కూడా అన్నారు అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఒక పథకం మాత్రం, ఒక స్కీమ్ మాత్రం బాగా గుర్తుకొస్తుంది. ఆ స్కీమ్ ఏమిటి అని చెప్పి నేను చెప్పక మునిపే అందరూ కూడా వెన్నుపోటు అనే స్కీమ్ గుర్తుకొస్తుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు గారు తన జీవితంలో అధ్యక్ష తానిచ్చిన ఎన్నికల వాగ్దానాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష తానిచ్చిన విలువ ఏమిటో అందరికీ తెలుసు అధ్యక్ష. అదే మన ప్రభుత్వం మనము ఎన్నికల వాగ్దానాలకు ఎటువంటి విలువనిస్తున్నామో ఈ దాదాపుగా 34 నెలలు సాగిన మన పరిపాలనలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికల వాగ్దానాలకు ఆయన ప్రామిసెస్కు ఆయన ఇచ్చిన విలువ ఏమిటి, మన ప్రభుత్వంలో మనం ఎటువంటి విలువలు ఇస్తూ ఉన్నాము అధ్యక్ష. 2019 జరిగిన జనరల్ ఎన్నికల్లో అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది అధ్యక్ష 151 మంది ఎమ్మెల్యేలు అధ్యక్ష, 22 మంది లోక్సభ ఎంపీలు అయితే అధ్యక్ష. ఈ 34 నెలలు మన పరిపాలన అధ్యక్ష మనం ఎలా పరిపాలన చేశాం, ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీలను మనం ఎలా నెరవేర్చాం, మనం మంచి పాలన చేశామా చేయలేదా అనే దానికి అధ్యక్ష
ఈ 2019లో జరిగిన ఈ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు 22 లోక్సభ ఎన్నికలు అయితే అధ్యక్ష లోక్సభ ఎంపీలు అయితే అధ్యక్ష మనం గెలిచింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అధ్యక్ష చివరకు మొన్న నవంబర్లో 21 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో నవంబర్లో అంటే జస్ట్ ఒక 4 మంత్స్ బ్యాక్ 4 నెలల కిందట జరిగిన 13 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలతో కూడా కలుపుకుంటే అధ్యక్ష ఏ ఎన్నిక తీసుకున్న అధ్యక్ష తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అధ్యక్ష రాష్ట్ర ప్రజల అధ్యక్ష అవి తిరుపతి ఎంపీ ఉప ఎన్నికైన అధ్యక్ష బద్వేల్ ఎమ్మెల్యే ఉప ఎన్నికైన అధ్యక్ష పంచాయతీ ఎన్నికలైన అధ్యక్ష జిల్లా పరిషత్ ఎన్నికలైన అధ్యక్ష మండల పరిషత్ ఎన్నికలైన అధ్యక్ష మున్సిపాలిటీ నగరపాలిటీ నగర పంచాయతీల ఎన్నికలైన అధ్యక్ష ఏ ఎన్నికలైన అధ్యక్ష కుప్పంతో సహా ఏ ఎన్నికలైన అధ్యక్ష ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటేశారంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతారు. అధ్యక్ష